ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి కాబట్టి, కోర్టులు ఉన్నాయి కాబట్టి ఆ పప్పులు ఏమి ఉడకలేదు. ఓకే, ఒక కేసేనా రెండు మూడు కేసులు ఫైల్ అయినాయా? ఒక ఒక రెండు కేసులు అతని అతని ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి, పింకీ అనే అమ్మాయితో కూడా, నేను ఆ అమ్మాయిని హరాస్ చేస్తున్నాను, నేను ఆ అమ్మాయిని హరాస్ చేస్తున్నాను, బ్లాక్మెయిల్ చేస్తున్నాను అని ఒక కేసు పెట్టించాడు. దాని ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో అలాంటి తప్పుడు కేసులు కూడా పెట్టించాడు. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు రష్యాలో కూడా నా మీద కేసు రిజిస్టర్ చేస్తాడేమో, ఎందుకంటే రష్యన్ యువతులు అంటే కూడా మా హర్ష సాయికి చాలా ఇష్టం. ఓకే, అంటే బేసిక్గా అప్పుడు అనేవాడు అంటండి, బాధితురాలతో మాట అనేవాడు అంట, నా వెనక పోలీసులు ఉన్నారు, పోలీస్ సార్ కమిషనర్లు అతను ఉన్నారు. ఐటీసీ కోయినూర్ లో ఎన్ని ఎన్ని రోజులు ఉన్నాడు? గత 3 ఏళ్లుగా అతను ఐటీసీ కోయినూర్ లో ఉన్నప్పుడు ఎంత మంది రష్యన్స్ అతని రూమ్ కు వచ్చారు? సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక వెళ్ళి ఐటీసీ కోయినూర్ ను అడిగితే డెఫినెట్ గా వస్తుంది. సో అతని ఇంకా తప్పించుకోలేడు, ఆ విషయం అతనికి అర్థమయ్యే పరారీలో ఉన్నాడు ఒక దొంగ. అంటే రష్యన్ అమ్మాయిలు అయితే ఫ్యాంటసీ బాగా నెరవేరుద్దనేమో. అదే, అందుకే ఇప్పుడు పత్తాపురం అంతా బయటకు వచ్చింది కదండి. కానీ నిన్నటి నుంచి అతని టీమ్ 25 వేలకి 50 వేలు ఆఫర్ చేస్తూ, మిగతా యూట్యూబర్స్ కి అందరికి డబ్బులు ఆఫర్ చేస్తూ, హర్ష సాయి మంచోడు, ఈ అమ్మాయి చాలా చెడ్డ క్యారెక్టర్ ఉన్నది అన్నది ప్రూవ్ చేయడానికి అతను పడుతున్న తాపత్రయం చూస్తా ఉంటే మీరు అసలు మామూలుగా ఉండదు. ఒక ఒక రేంజ్ లో కష్టపడుతున్నాడు, కానీ ఎన్ని ఎన్ని ఆడియోలు తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా ఆ ఆడియో వెనకాల ఉన్న ఇంటెన్షన్ మటుకు డెఫినెట్ గా ఇది ఇది హర్ష సాయి ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను అతన్ని అతని బెట్టింగ్ మాఫియా మీద నేను ఎప్పుడైతే పోరాటం స్టార్ట్ చేశానో, నావి రెండు ఇద్దరు ముగ్గురితో నాకు కాల్ చేయించి మీరు అడిగిన 10 కోట్లు ఇచ్చేస్తాను, మీరు అడిగిన 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తాను అంటాడు, ఫోన్ పెట్టేస్తాడు, ఆ రికార్డ్ తీసుకొస్తాడు, ఓ ఛానల్లో కూర్చోబెట్టి ఇదిగోండి ప్రూఫ్ అంటాడు. ఇమ్రాన్ ఇమ్రాన్ అని డబుల్ పాయింట్ కనెక్ట్ అవుతుందా మీకు? ఇమ్రాన్ ఇమ్రాన్ అని ఇప్పుడు మీకు ఫోన్ చేస్తాడు సార్, మీకు ఫోన్ చేసి మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తానండి, నన్ను ఇంటర్వ్యూలో ఏం తక్కువ వచ్చింది సార్ ఇక్కడనే అని నేను ఫోన్ పెట్టేసి మీరు నన్ను డిమాండ్ చేసినట్టు అయిపోతుందా? ఇమ్రాన్ అంటే ఇమ్రాన్ అంటే ఇప్పుడే చూసాం ఆయన్ని, గడ్డంతో గడ్డంతో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. ఏదో అదే ఈ వాయిస్ పరేషాన్ వాయిస్, ఈ ఫోన్ రికార్డులు ఇవన్నీ దే ఆర్ కల్ప్రెట్స్, వాళ్ళవి క్రిమినల్ బ్రెయిన్స్ కాబట్టి ప్రతి కాల్లు రికార్డులు తీసుకుంటారు. ప్రతి వాళ్ళకి ఒక అమ్మాయి అంటే రెస్పెక్ట్ లేదు, మీకు కావాలంటే ఆడియోస్ పంపిస్తా. సాయం గురించి వచ్చిన ఒక అమ్మాయిని అమ్మన బూతులు తిట్టిన మహాసేవకుడు ఈ హర్ష సాయి. ఆ వీడియోస్ ఆ వాయిస్ రికార్డ్స్ కూడా పంపిస్తా, అది మళ్ళీ నేను రికార్డ్ చేశాను అనుకుంటున్నారు, బాధితులు విక్టిమ్స్ రికార్డ్ చేసి నాకు పంపించారు. ఒక్కసారి సామ్రాట్ గారు అవి పంపించగలరా? మీకు మా గణేష్ కాంటాక్ట్ నెంబర్ ఉంది, మీకు ఒకసారి ఇమీడియట్ గా పంపించగలిగితే నేను ఇప్పుడే టెలికాస్ట్ చేయగలుగుతాము. మీకు పంపించండి. ఒక్క నిమిషం, మన వాళ్ళు వీళ్ళ దగ్గర కూడా వచ్చినట్టున్నాయి, ఓకే ఒకసారి కూడా నేను ప్లే చేస్తాను. యా, సో ఓవరాల్ గా సామ్రాట్ గారు, ఒక బాధితుడిగా మిమ్మల్ని ఎందుకు అన్నానంటే, నేను ఒక అత్యాచార బాధితురాలు తరపున లాయర్లు ఇక్కడ కూర్చోబెట్టుకుని మేము డిబేట్ చేస్తున్నాం. సో అదే టైప్ లో ఒక మగాడిగా మిమ్మల్ని కూడా అత్యాచారం చేశాడు ఈ రకంగా వేధిస్తూ అని ఆ కాంటెస్ట్ లో అన్నాను. నన్ను వేధించాడు, నన్ను వేధించాడు, కానీ నేను ఎక్కడ భయపడలేదు, నేను ఎక్కడ భయపడలేదు. అండ్ అట్ ది సేమ్ టైం నేను దీన్ని ఎదుర్కొంటాను. నేను నేను ఏ రోజైతే హర్ష సాయి లాంటి క్రిమినల్ మీదకి వెళ్ళానో, నాకు నాకు థ్రెట్ కాల్స్ ఎలా ఇచ్చాడు అంటే, నడి రోడ్డు మీద నరికేస్తాం, నడి రోడ్డు మీద పొడి చేస్తాం, పీకేస్తాం, గీకేస్తాం అని ఇన్నిసార్లు బెదిరించాడు. అది అది కుదరకపోతే డబ్బులు ఆఫర్ చేశాడు, అది కుదరకపోతే ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి ఇది కేసులు పెట్టుకున్నాడు. ఇప్పుడు కేసులు పెట్టుకున్నాడు, ఎన్నన్నా పెట్టుకోనియండి, ఎన్నన్నా పెట్టుకోండి. ఇంకా బాధితులు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బాధితులు ఒక్కళ్ళే, ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. విఆర్ ఎక్స్పోజింగ్ తెలుగు స్టేట్స్ నెంబర్ 1 క్రిమినల్, నెంబర్ 1 పర్వర్ట్, నెంబర్ 1 సోషల్ టెర్రరిస్ట్. ఓకే ఓకే, ఏదో ఒక బాధితురాలది అయితే ఒక ఆడియో వీడియోలు వచ్చినాయండి, బహుశా ఆవిడే అనుకుంటాను. సాయం గురించి సాయం చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళిపో, తిట్టడం ఎందుకు? ఓకే, ఒకసారి నా దగ్గర ఉంది సామ్రాట్ గారు, ఇది ఇది ఆడియో, ఆ మహిళ ఆడియో వీడియో అదేనా కాదా అన్నది ఒకసారి చూడండి. సార్, నేను కూడా హర్ష సాయి వీడియోస్ అన్ని చూసి
పూర్వీకులకి హెల్ప్ చేస్తున్నారని నేను నా అక్క మీ